జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బీసీల జనాభా, మేము వారిని ముఖ్యమంత్రి చేస్తాం, అణగారిన వర్గాలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నోటితో చెప్పడం చాలా తేలిక, నోటితో ప్రేమించడం తేలిక. బీజేపీ నరేంద్ర మోదీ గారు బీసీలు నోటితో ప్రేమించలేదు, సీటుతో ఇచ్చి ప్రేమించింది, మాటలతో ప్రేమించలేదు. ముఖ్యమంత్రిగా బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించి మరీ ప్రేమించింది. మాటలు చెప్పి ప్రకటించడం తేలిక, ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించడం కష్టం. తెలంగాణ పోరాటాల గడ్డ, పోరాటం అంతిమ లక్ష్యం శాంతి కోసం, అభివృద్ధి కోసం. పోరాటం అంటే చావడం కాదు, పోరాటం అంటే గెలవడం, లక్ష్యాల్ని సాధించడం. భాగవతం పుట్టిన నేల ఇది, తెలంగాణ భాగవతం పుట్టిన నేల ఇది. బతుకు భారం అవ్వకూడదు, ఈ భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం అవ్వకూడదు. మోదీ గారి నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ నిలదొక్కుకోవాలి, బీసీలు ముఖ్యమంత్రి కావాలి. దానికి జనసేన సంపూర్ణంగా, పవన్ కళ్యాణ్ సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి ఉంటుంది. విజన్ 2047 దేశంలో ప్రపంచంలో అగ్రగామి దేశంగా కావాలంటే మూడోసారి ఔర్ ఏక్ బార్ మోదీజీ. మనస్ఫూర్తిగా మోదీ గారు కావాలి ఇంకొకసారి ప్రధానమంత్రిగా. 2047 విజన్ ని భారతదేశమే ప్రపంచంలో అత్యంత అద్భుతమైన దేశంగా తీసుకెళ్లే బలమైన సత్తావుల నాయకులు, కొత్త తరం నాయకులను తీసుకురాగలరు. అలాంటి బలమైన దేశం, భద్రత ఉన్న దేశం, బలమైన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రతి భారతీయుడు చూస్తూ చూడాలి. అలాంటి భారతదేశం కోసం సాయశక్తిలో నా వంతు నేను కృషి చేస్తాను. ప్రధానమంత్రి గారికి అండగా ఉంటాం, ఈ ఎన్నికల్లో వారికి అండగా నిలబడతాం. మాకు వారితో కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రతి నాయకులందరికీ, పేరుపైన కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, బండి సంజయ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమిత్ షా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇష్టమైన నాయకుడు, నా అన్న పెద్దన్నతోనే సమానంగా నేను చూసుకొని, కేవలం నాయకులుగానే కాదు నాకు అంత అండగా చూసుకునే, నాకు ధైర్యం ఇచ్చి రాజకీయాల్లో నాకు బలమైన భుజం తట్టిన నాకు నాయకులు, నేను ఎక్కడో మీ అందరిలాగే ఒక కూర్చొని ఇలాంటి వ్యక్తి ఒక బలంగా కావాలి. గుజరాత్లో ఆయన స్పీచెస్ ఉన్నప్పుడు ఈనాటి వ్యక్తి ప్రధానమంత్రి కావాలని కోరుకొని నేను వెళ్ళి కలిసి ఈరోజు 2014 తర్వాత 2023లో ఇదే వేదిక పైన కూర్చొని మోదీ గారి పక్కన మనస్ఫూర్తిగా నాకు ఈ స్థానం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మోదీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఔర్ ఏక్ బార్ మోదీజీ అనాచాయి అని చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీస్తున్నాను. జై భారత్, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.